పానుగంటి లక్ష్మీనరసింహారావు గారు తెలుగు సాహితీవేత్త. సాక్షి ఉపన్యాసాలను రచించి తెలుగు సాహిత్యానికి అనేక అమూల్య ఆభరణాలు అందించినటువంటి నరసింహారావు గారిని పాఠకలోకం కవిశేఖరుడు అని, అభినవ కాళిదాసు అని, ఆంధ్ర అడిసన్ అని, ఆంధ్ర షేక్స్పియర్ అనే బిరుదులతో అభినందించింది. వీరి తల్లిదండ్రులు వెంకటరమణయ్య, రత్నమాంబ గారు. వీరు పుట్టింది 11 ఫిబ్రవరి 1865 సీతానగరం, రాజమండ్రి. వీరు చనిపోయింది 1 జనవరి 1940. ఈ మహానుభావుడు అత్యంత గొప్పవాడు. వీరు అవలంబించినటువంటి మతము హిందూ మతము. అత్యంత గొప్పవాడు ఈయన. ఈ మహానుభావుడు రచించినటువంటి నాటకాలు చాలా ఉన్నాయి. అలా రచించినటువంటి నాటకాలు సారంగధర చరిత్ర, వృద్ధ వివాహము, రాధాకృష్ణ, నర్మదా పురుకుసీయము, సరస్వతి, దుష్టప్రధాని, ఆనందనాథ, కళ్యాణ రాఘవము, కంఠాభరణము, విజయ రాఘవము, కోకిల, విప్రనారాయణ చరిత్ర, విచిత్ర సమావేశము, విచిత్ర మరణము, బుద్ధ బోధ సుధ, వీరమతి, పూర్ణిమ, ప్రచండ చాణక్యం. ఇలా వీరు అనేక నాటకాలు రచించారు. ఇందులో ప్రఖ్యాతమైనటువంటి నాటకాలు కొన్ని ఉన్నాయి. వీరికి బాగా పేరు తెచ్చిన నాటకాలు, ఆ నాటకాల్లో పాదుకా పట్టాభిషేకం అనేటటువంటి నాటకం ఒకటి. ఇక ఈ నాటకం గురించి చూస్తే, కైకేయి కోరిక మేరకు దశరథుడి మాటని ఆజ్ఞగా స్వీకరించినటువంటి శ్రీరామచంద్రుడు సీతతో, సౌమిత్రితో కలిసి, సీత మరియు సౌమిత్రితో కలిసి అరణ్యవాసానికి బయలుదేరుతాడు. ఈ విషయం తెలుసుకున్నటువంటి భరతుడు తన తల్లిని దూషించి అడవిలో ఉన్న అన్న దగ్గరకు వెళ్ళి తిరిగి వచ్చి అయోధ్యను ఏలుకోమంటాడు. తల్లి కైక మరియు తండ్రి దశరథుని కోరిక మేరకు అరణ్యవాసం చేసి వస్తాను, అది పూర్తయిన తర్వాత కానీ అయోధ్యకు రానంటాడు శ్రీరామచంద్రుడు. ఇక చేసేది ఏమీ లేక శ్రీరాముడి పాదుకల్ని తీసుకొని సింహాసనం పైన పెట్టి భరతుడు వాటికి పట్టాభిషేకం చేస్తాడు. ఈ ఇతివృత్తంతో 1908 దాసు నారాయణరావు గారు ఒక నాటకం రాశారు. అలాగే 1909 మన పంతులు గారు పానుగంటి లక్ష్మీనరసింహం గారు, 14 ధర్మవరం రామకృష్ణమాచార్యులు గారు, అలాగే టిఎన్ రామకృష్ణమ నాయుడు, కోలాచలం శ్రీనివాసరావు గారు, ఉట్ల రామన్న గారు, పప్పు సూర్య రామన్న గారు, ఇలా అనేక మంది ఈ నాటకాలు రాశారు. ఈ పాదుకా పట్టాభిషేకం అనేటటువంటి నాటకాలు ఎంతమంది ఉన్నా పానుగంటి లక్ష్మీ నరసింహారావు గారి నాటకమే అత్యంత ప్రసిద్ధి చెందినటువంటి నాటకం. ఆ కాలంలో సాక్షి లాంటి వ్యంగ్యాత్మకమైన వ్యాసాలతో సంచలనం సృష్టించినటువంటి పానుగంటి వారి కంఠాభరణం, నర్మదా పురుకుసీయం, మనోమహిమం, రాతిస్తంభం, వనవాస రాఘవం, సారంగధర చరిత్ర, అలాగే ఈ పాదుకా పట్టాభిషేకం చాలా విశేషమైన కథ ఇది. ఇందులో ఉండేటటువంటి పద్యాలు అమూల్యమైనటువంటి ఆభరణాలు తెలుగు కవితామ తల్లికి. ఇది 7 అంకాల నాటకం. ఇందులో సంక్షిప్తమైనటువంటి కథ ఉంటుంది. కైకేయి చాలా ముందు చూపుతో తన కుమారుడైనటువంటి భరతుని తన పుట్టింటికి పంపి అతన్ని అయోధ్య రాజ్యానికి యువరాజును చేయాలనుకుంటుంది. రాముడికి యువరాజ్య పట్టాభిషేకం జరిగిన తర్వాత అలిగి తన గదిలో పడుకుంటుంది. ఆమెను పలకరించడానికి వెళ్ళిన దశరథుడు ఆమెను దూరం నుంచి చూసి, ఆమె పరిస్థితిని చూసి పాడేటటువంటి పద్యం చాలా గొప్ప పద్యం అండి. కుడిచేయి తలక్రింద ఎడమ చేయి ఎడమ బుగ్గపై గదియించి మోము వంచి ధరణి చేరొక పయోధరమును సవ్యబాహువున వేరొకటి ఒత్తబడగా మోకాళ్ల దరిచేర్చి ముడిచి బిగ్గర ఉదర ప్రదేశమున చేరంగ నదిని వికలిత కచభార ముఖకుంత ప్రక్క దుప్పటిగా వేరొక కుంత పచ్చడముగా శీతబాధను గుండెల రీతి పండు మానిసిని పోలే ఆకాంత లేనిపోని కోపమున పామువలె బుసగొట్టుచు నదికో ప్రక్కపాటన శయనించు వట్టి నేల. అలా నేల మీద పడుకొని దుఃఖిస్తున్నటువంటి కైకేయిని చూసినప్పుడు మనకు
ఇది ఆ పారిజాత అపహరణం లోపల ఉండే సత్యభామాదేవి పడుకుంటది కదా, నిరస్త భూషయ్య పడుకుంటది. చూడండి, ఆ రకమైనటువంటి పద్యాన్ని దృష్టిలో పెట్టుకుని రాసినట్లుగా ఈ పద్యం మనకు అనిపిస్తుంది. చక్కటి పద్యం. అలాగే తన కొడుకును వనవాసానికి ఎట్లా పంపాలా? కొడుకు ఎటువంటి వాడు? చిదిమిన పాల్గారు చెక్కుటద్దములపై జిలిబిలి చిరునవ్వులయువాడు. శ్రీరామచంద్రుడు అందంగా ఉన్నాడు, అందం చెప్తా ఉన్నారు. అత్యంత సుకుమారుడైనటువంటి రాముని యొక్క అందం చెప్తా ఉన్నారు. చిదిమిన పాల్గారు చెక్కుటద్దములపై జిలిబిలి చిరునవ్వులయువాడు. కాళ్ళగజ్జలు ఘల్లు ఘల్లు మనంగా అందరి కన్నులు చల్లగా తిరుగువాడు. బుడిబుడి నొడుగుల పూర్వ భూపాల గాథల నేల అడుగుచో పలుకువాడు. రాఘవా ముద్దీయరా అన్న ఎగిరి గంతిడిచు హాయిగా కౌకిలించువాడు. అట్టి 14 వేడుల బొట్టెనెట్లు అసుర భీకర వనవాస సీమ కంపువాడ ననుచు ఏడ్చితి. ఎప్పుడో ఎప్పుడు మరల ఇప్పుడు ఈ మూలమున ఏడ్చుచుంటి. ఈరోజు అప్పుడెప్పుడో ఆ పిల్లవాణ్ణి వనవాసాలకు పంపే సమయంలో ఏడ్చినా, మరలన్ ఇప్పుడు నీ మూలమున అట్టు ఏడ్చుచుంటి అని చెప్తూ ఆమెను నిరసిస్తాడు. అలాగే మళ్ళీ అంటాడు, రాముని యొక్క ఏది శీల సంపదను, అతని యొక్క సౌశల్యాన్ని, అతని యొక్క వ్యక్తిత్వాన్ని చెబుతూ అపరాధమునరించు అతి నీచ సేవకునైన పల్లెత్తు మాట అననివాడు. భరతుని కంటే నీ పరిచారికల కంటే భక్తిని చరితములు భక్తిని చరణములు పట్టువాడు. తన మూలమునను ఇవ్వనికేమి వచ్చునోయని భీతి గడగడలాడువాడు. దోషదూరుడిగాక దోష సందేహ దూరుడై మనల కొల్చుచుండువాడు. అట్టి సత్యాగుణారాముడైన రాము వనములో త్రోయుమని ఎట్లు పలికితివో అరముగ్గిన పండు నేను చేతులారగవా అని త్యజించుటట్లు. రాముని యొక్క గొప్పదనాన్ని, వ్యక్తిత్వాన్ని ఇందులో ఈ పద్యంలో కనిపిస్తూ ఉంది. చూడండి ఎంత చక్కగా చెప్పాడు. ఇవన్నీ కూడా ఒక మాట అన్నటువంటి వాడు, భరతుని కంటే కూడా, నీ పరిచారకుల కంటే కూడా నీ పాద పద్మాలను నిరంతరం ఒత్తేటటువంటి వాడు, పట్టుకునేటటువంటి వాడు. తన మూలమున ఎవనికేమి భీతి వచ్చునోయని భీతి గడగడలాడువాడు. తన వల్ల ఎవరికి ఇబ్బంది కలుగుతుందో అని ఇప్పుడు వణికేటటువంటి వాడు. ఇలాంటి రాముని నేను ఎట్లా వదలాలబ్బా అని అంటూ ఉన్నాడు అంకంలో. ఆ తర్వాత వచ్చినటువంటి అంకంలో రాముడు సీతను అడవికి తనతో పాటు రావద్దని చెప్పేటటువంటి పద్యం, ఆంధ్రదేశం మొత్తం గుర్తించినటువంటి పద్యం. వెర్రి రాముడు యువసతిన్ వీడలేక భీకర పలాశ సాంద్రాటవీ ప్రదేశమునకు ఆమెను కొనిపోయి వెనుకనేమి ముప్పు వచ్చునోయని జనులు ముచ్చటింత్రు. రాముడు యువసతి అయినటువంటి తన భార్య అయినటువంటి సీతను వదులుకోకుండగా అడవిలోకి తీసుకొని పోయాడు. అది కూడా భీకర పలాశ సాంద్రాటవీ ప్రదేశమునకు ఆమెను కొనిపోయి ఏం కష్టం వస్తుందో ఏమోనబ్బా అని జనాలు అనుకుంటా ఉన్నారు. 5వ అంకంలో తండ్రి ఆనతిని తలదాల్చిన వాడి నిజమైన తనయుడు అని, కూర్చోవడానికి సింహాసనమైనా పులి తోలైనా శిరస్సున కిరీటమైనా జటాలి అయినా ధరించడానికి పట్టు వస్త్రాలైనా నారచీరలైనా ఒకటేనని, ఆకలి తీరటానికి పంచభక్ష పరమాన్నాలే కావలసిన పని లేదని కౌసల్యతో రాముడు చెప్పేటటువంటి పద్యాలు అందరి మన్ననలను చూరగొన్నవి. కట్టెను శ్మశాన వాటిక కడకు చేర్చు నతడి పుత్రుడు కాడు సత్య ప్రవర్తనమున తండ్రిని ఆత్మననంత విమల పదవి చేర్చు నాతడే సుతుడని చెప్పబడును. తండ్రిని కేవలం శ్మశాన వాటిగా తీసుకొని పోయి కాల్చేటటువంటి వాడే కొడుకు కాదు. ఆ కొడుకు ఎలా ఉండాలా? తండ్రి ఆత్మ సత్య ప్రవర్తనమున తండ్రి ఆత్మను అనంత విమల పదవి చేర్చు నాతడే సుతుడని చెప్పబడును. తన యొక్క సత్య ప్రవర్తన చేత తండ్రి ఆత్మను అనంతమైనటువంటి విమలమైనటువంటి గౌరవ స్థానానికి తీసుకొని పోయేవాడే కొడుకమ్మ అని చెప్తా ఉన్నాడు. కూర్చుండుట బంగారు సింహాసనంబైననేమి పులి తోలైననేమి తల తాల్చుటకు రత్న కలిత చిత్ర కిరీటమైననేమి జటాలి అయిననేమి ధరించుటకు అమూల్యతమ పీత కౌశేయ మైననేమి నారలైననేమి క్షుద్బాధ శాంతించు కొరకు క్షీరోదనమైననేమి ఫలాలి అయిననేమి లంపట తదక్కి సత్యశీలంబు కలిగి 4 దినములు ఉండియుండని విధానమెట్లోయుండి వెడలుట కహిన భర్మ హర్మ్యమైననేమి అరణ్యమైననేమి.
ఇలా చెప్తూ సీత కూడా వస్తుంది ఆ సమయంలో కౌసల్య వద్దకు వచ్చి, అమ్మ నేను కూడా వెళ్తాను రాముడితో పాటు అడవికి అనగానే కౌసల్య ఏడుస్తూ, అబ్బా ఎంత ప్రారంభం వచ్చిందమ్మా నీకు అని ఏడుస్తూ ఆ పద్యం చెప్తా ఉంది, ఒక చిన్న పద్యము. రాముడు లేని ఇల్లు శ్మశాన మేల కాదు అని చెప్పేటటువంటి పద్యం. కొడుకో కొడుకోయని కూసిన నోటికి విధి విరామములేక విర్రులెత్తి తినరాని గడ్డిని తిని హోరు హోరని అరువది 5,000 వత్సరములేడ్చి కనిన పుత్రకు 25 ఏండ్ల నాయంతవాని మృంగంగ దలచు పాతకీ ఇంటి లోపల ఇంక పిల్లలు కూడనా క్షుద్బాధకును తపించి పిల్లలనే తిను బాలింత పెద్ద పులిగా అవని రెండామడల వరకు ఇటజంతు ఉండనిచో పెద్ద సంతతిని హరించు నా ఇల్లిక శ్మశాన మేల కాదు అని ఆమె ఏడ్చేటటువంటి పద్యం. చాలా అద్భుతమైనటువంటి పద్యం. ఆమె చెప్తా ఉంటది కైకేయికి ఆ చెప్పేటటువంటి పద్యం. దశరథుడు చెప్తా ఉంటాడు, రాముడు లేకపోతే రాజ్యం ఇట్లా మారిపోతుంది, రాముడు అడవికేగా రాజ్యంబు వల్ల కాడు, నక్కలును మృగాళినీకు చెల్లెలగుదురు, చీలిగుల్తీవు గబ్బిలాల్, జీలిగులు తీతువు గబ్బిలాల్ లీలాశుకములు నీకు, చికిలింతలును బొమ్మజముడు చెట్లుద్యానములు, ఘూకరుతి మేలు కొలుపు నీకు, నన్ను బుగ్గిని చేయుతిన్నె పంచాస్య పీఠము, నా పునుక కిరీటమును నీదు సుతుని కవు, నా కనమే గొడుగు కథని, నా కనమే గొడుగతని కిట్టులీ శ్మశానంబు నతడేలు ఎప్పుడు నీదు వెడనుడుల మీర అభిచార విద్య పర్యుపాసనము చేసి బ్రతికెడు భ్రష్టు పోల్కి. అంటే రాముడు గనక లేకపోతే నక్కలు తోడేళ్ళు నీకు చెలిక తెలవుతాయని, తీతువులు గబ్బిలాల అరుపులు ఎక్కువై ఘూకాల అరుపులే నిద్ర లేపుతాయని, రాజ్యం వల్లకాడవుతుందని, ఇక నీ కొడుకైనటువంటి భరతుడు శ్మశానాన్ని ఏలుకోవాల్సిందేనని కైకేయికి దశరథ చెప్పే పద్యము ఇది. చాలా ప్రసిద్ధమైనటువంటి పద్యం. అలాగే రాముడు అరణ్యవాసానికి వెళ్తూ వెళ్తూ తన తల్లిని అయినటువంటి తన తల్లి అయినటువంటి అంటే సవత్తల్లిని అని దూషించకుండగా, తండ్రికి లోటు చేయకుండా భరతుడిలోనే రాముడిని చూసుకోమంటూ కైకను వేడుకునేటటువంటి పద్యం గమనించదగింది. నన్ను నింతగా చేసెనని నీవు సవతిని చిత్తమందైన దూషింపకమ్మ. కైకను వేడుకుంటా ఉన్నాడు ఇక్కడ. వార్ధకమున సుతవెద కలుగు తండ్రిని చేతులబెట్టి పోషింపుమమ్మ, భరతరాజును రామభద్రుగా భావించి వేడుకనాథనిని దీవింపుమమ్మ, నన్ను బాయు చింతచే నవయునాభృత్యులా వ్రధ వ్యధమాన్ పికృపను కాపాడుమమ్మ, కాన సంధ్యల మన్నమస్కారములనిందు గ్రహింపుమమ్మ, నా చందమామయనుచు నీవనుచుండు సీతను మరినను పరమ వైరాగ్య వృత్తిని మరపుమమ్మా అని, పరమ వైరాగ్య వృత్తిని మరపుమమ్మా అని చెప్తా ఉన్నాడు. అంటే నేను లేనని నీవు సవతిని మాత్రం నిందించకమ్మా, నిందించడం మంచి, నిందించకూడదు ఎప్పుడైనా కానీ, సవతిని నిందించరాదు, భరతరాజునే రామునిలాగా భావించి అతన్ని దీవించు అమ్మా అని చెప్తూ ఉన్నాడు. అయితే 7వ అంకము ఇందులో చివరి అంకము. ఈ 7వ అంకంలో ఆయన చెప్తా ఉన్నాడు, భరతుడు వచ్చేసి రామునితో చెప్తా ఉన్నాడు, ఏ నొసగు రాజ్యము స్వీకరింపవలయు, నేను రాజను మాట సహింపలేను, రాముడే రాజనకయున్న బ్రతుకలేను, వనిని మీరుండి పాలింపవచ్చునయ్యా, నేను ఇచ్చేటటువంటి రాజ్యాన్ని మీరు స్వీకరించాల, నేను రాజు అనే మాట మాత్రము సహింపలేకపోతున్నా, రాముడే రాజు అనకయుంటే నేను బతకలేను, ఇక మీరు అడవిలోనే ఉండి పాలించండి, రాజసదనున మన తండ్రి రామ భరత గతిని భేదము చేసి ఈ గాత్రం అటవిబెట్టి అధికారమును సింహపీటి బెట్టి వరల నా ఆచరణము సంకరముగాది, బరువు మోయంగవలసిన ఇరువురు వరులెటులో మోయంగదగుగాని ఇరువురందు ముందువాడు వెనుకకేగి ముందునకును వెనుకవాడేగి వహింప భేదమేమి. కాబట్టి మీరు వచ్చేసి కలిసి తండ్రి ఆనతి తీర్పవలయు, మనము వ్రతములను మార్చుకొనినను బాధ కలదే, ఏలుడీ మీర ఈ 14 ఏండ్లు అడవించరించి పరమ ధన్యతనుగా, మీరే రాజ్యం పాలించండి నేను మీతో పాటు ఉండిపోతాను అని చెప్తూ ఇక్కడ అంటా ఉన్నాడు రాముడు. నువ్వేమి బాధపడకయ్యా,
నిఖిల కోసల భూమి నీకు రాజ్యంబవు, నాకు రాష్ట్రము కానన స్థలంబు. రాముడు చెప్తాడు భరతంతో, నిఖిల కోసల భూమి నీకు రాజ్యంబవును, నాకు రాష్ట్రము కానన స్థలం. స్వచ్ఛాత పత్ర సఛా సంఛాయ ఏలుదువు నీవు, మృదు తరుచ్ఛాయ ఏలుదును నేను. వరసంఘ పరిపాలన యశంబు నీవంతు, నావంతు మృగపాలన ప్రతిష్ట. తమ్ముకుర్రడు నీకు సహాయుండగు, భ్రాతచేతను సుఖపడుదు నేను. తండ్రి మకుటంబు శిరమున దాల్తు వీవు, తండ్రి మాటను నేను మూర్ధమున దాల్తు. నీ మునీంద్రులు ఈ మునీంద్రులు నన్ను దీవించుచుందురు, ఆ ఋషీషులు నన్ను దీవింతురయ్యా అని చెప్పేశాడు. ఇలా చెప్పినటువంటి పద్యం చాలా విశేషమైనటువంటి పద్యాలు. ఇలా ఉండేటటువంటి ఈ నాటకం అత్యంత విలువైనటువంటి నాటకం. ఇప్పుడు ఈ మధ్యకాలంలో ప్రభుత్వాలు ఈ నాటక వ్యవస్థను ప్రోత్సహిస్తూ ఉండాలా. చివరికి భరతవాక్యంగా భరతుడు చెప్పినటువంటి మాట చెప్పి ముగిస్తాను. ధరణి ఈతి బాధలు లేక తనరుగాక, ప్రజల అన్యోన్య వైరముల పాయుగాక. కవిత రాజపోషణమున రాజు గ్రాలుగాక, నీతి పాలనమున రాజు నిగడుగాక అని భరతవాక్యం భరతుని చేత చెప్పిస్తాడు. ఇది చమత్కారం అయ్యా. ఇప్పుడు కూడా ఇటువంటి నాటకాలన్నీ కాలగర్భంలో కలిసిపోకుండగా తెలుగు మాట్లాడుకునేటటువంటి వాళ్ళందరూ కూడా ఈ నాటకాలు పునః ముద్రించి విద్యార్థులందరూ కూడా వేరే భాషల్లో చదువుతున్నటువంటి తెలుగు భాష విద్యార్థులు కూడా అంటే ఇంగ్లీషు భాషలోనే చదువుతున్న పిల్లలు కూడా నాటకాలు సేకరించి చదివి ఈ నాటకాల్లో వేసి ఆనందాన్ని పొందుతారని ఆశిస్తూ ముగిస్తున్నారు. ధన్యవాదాలు.